ఈ సందర్భంలో రామాయణంలో ఒక ఘట్టం గుర్తొస్తుంది. హనుమంతుడికి సీతకి మధ్య జరిగిన సంభాషణ. హనుమంతుడు అడుగుతూ ఉంటాడు, చూడమని ఈ నగలు వీటి వల్ల ఆనవాలు చూపించవచ్చు, కానీ నేను నిజంగా సీతనే చూశాను అని రాముడికి నేను నమ్మించాలంటే మీ ఇద్దరికే మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని నాకు చెప్తే ఆ సన్నివేశాన్ని నేను ఆయనకి చెప్తాను అంటాడు. అప్పుడు సీతాదేవి ఒక సన్నివేశాన్ని చెప్తూ ఉంటుంది. ఒకప్పుడు రాముడు నా ఒళ్ళో నిద్రిస్తుండగా ఒక కాకి వచ్చి నా గుండెల మీద పొడుస్తూ ఉంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను. నా రక్తపు చుక్క తగిలి రాముడు లేచేటప్పటికీ కాకి కొంచెం దూరంగా మళ్ళీ పొడవడానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో పక్కన ఉన్న ఒక గరికని లాగి ఆ కాకి మీదకి బ్రహ్మాస్త్రంగా వేశాడు అని అని ఒక సన్నివేశం చెప్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే ఒక వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని వినయంగా ఒప్పుకుంటే ఆ గరికకి విలువ పెరుగుతుంది, ఇక్కడ రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ ఎప్పుడు పెరగడం తగ్గడం ఉండదు, ఆ రాముడు అలాగే ఉంటాడు. మేము కూడా ఆయనతో పాటు వేదిక పంచుకున్నామన్న కారణంతో మొత్తం గంటల గంటల ప్రసంగం చేసేయడం సంస్కారం కాదు. ఈ వేదికకి మేము వచ్చామంటే, ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే కారణం ఆయనే అని సవినయంగా తెలియజేసుకుంటూ వారి వినయానికి వారు సాధిస్తున్న విజయాలకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అనంత శ్రీరామ్ గారు. అండ్ రామజోగి శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ